విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా అసెంబ్లీ ముందు ఉన్న కంచెల గురించి వారు ప్రస్తావించారు. అక్కడ నాటి ప్రగతి భవన్, నేటి ప్రజాభవన్ ముందు ఉన్న ముళ్ళ కంచెలు తొలగించడం, అసెంబ్లీ ముందు ఉన్న ఈ కంచెల్ని కూడా తొలగించడానికి అన్ని పార్టీల సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రెమిసెస్ మా కిందికి రాదు, మీకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టడానికి వీలు లేదు. శాసనసభాపక్షంలో అక్కడ స్పీకర్ గారిని అనుమతి అడగాలి, శాసన మండలి సభాపక్షంలో మండలి చైర్మన్ గారి అనుమతితోనే ఏమైనా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరిద్దరు చైర్మన్గా మీరు, శాసనసభ సభాపతిగా వారు ఇద్దరు కూర్చొని ఏ ఆదేశాలు మీరు ఇస్తే ఆ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మూడవది, లాకప్ డెత్ విషయంలో మిత్రులు లేవనెత్తిండ్రు, వారికి మరి సమాచారం సంపూర్ణంగా లేనట్టుంది. ఎంబడే లాకప్ డెత్ జరిగిన మరుక్షణమే అక్కడ ఉండే ఎస్ఐను సస్పెండ్ చేసి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం, తప్పు చేస్తే ఎంతటి వారైనా ఎవరైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదో అనే అంశాన్ని చెప్పడానికి మరుక్షణమే అక్కడ ఉన్న ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది, పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వాటన్నిటిని కూడా కమిటీ నిర్ణయించి సూచన చేస్తుంది ఏం జరిగింది. దాని మీద తప్పకుండా ప్రభుత్వం, ఒక పేదవాడు గిరిజనుడు చనిపోయినప్పుడు మానవీయ కోణంలోనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. అదేవిధంగా రైతు బీమా, పంటల బీమా, రైతు బీమా ఎందుకు తెచ్చిండ్రు, తెచ్చింది తప్పు అని మేము చెప్పడం లేదు. రైతు బీమా తెచ్చి చనిపోయిన వాళ్లకు మేము గొప్పగా 5 లక్షలు ఇచ్చినామని చెప్పుకుంటుండు, కానీ రైతు చనిపోకుండా మీరు చేపట్టవలసిన చర్యలు చేపట్టలేదు, మీరు బాధ్యత మర్చిపోయినరు. పంటల బీమా పథకాన్ని కూడా తెచ్చినుంటే రైతును చావకుండా మనం నిలువరించే వాళ్ళము, ఆ కుటుంబాలను ఆదుకునే వాళ్ళము అని చెప్పి నేను స్పష్టంగా చెప్పిన. ఇప్పుడు కూడా ఒకవేళ సభ్యులకు ఏమైనా అపోహలు ఉంటే పంటల బీమా పథకం తేవడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి అప్పులు చేసిన రైతులు చనిపోకుండా ఆపొచ్చు, పంటల బీమా పథకాన్ని మేము తెస్తాము, రైతు బీమా పథకాన్ని ఇంకా మెరుగుగా ఏ విధంగా అమలు చేయాలనో, నిర్దిష్టంగా పటిష్టంగా ఏ విధంగా అమలు చేయాలనో మా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. మీ వైపు నుంచి కూడా సూచనలు ఏమని ఉంటే ఇవ్వాల్సిందిగా సూచన చేస్తుంది. ఇక చివరగా నీళ్ళ గురించి, ప్రాజెక్టుల గురించి, తెలంగాణ రైతులకు చివరి ఎకరాకి ఆఖరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినామని మడికట్టు పదాలతోని ఇంకెంతకాలం తెలంగాణ ప్రజల్ని మభ్యపెడతారని నేను అడుగుతున్నా అధ్యక్ష. నేను ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలే. 150,000 కోట్లతో ప్రతిపాదనతో 2,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి మన పనితనము, పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజులు కట్టే టెక్నాలజీ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష. మేము నాగార్జున సాగర్ కట్టినము, మేము శ్రీశైలం కట్టినము, మేము జూరాల కట్టినము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడి అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని, గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించారు. నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసన మండలి, మా శాసనసభ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది, వారిని నేను అనుమతి అడుగుతున్నాను. ఎందుకన్నట్టు ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది. మాకందరికి కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి. అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను, ఇటు శాసన మండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను. ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాము. మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా 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 డెఫినెట్గా
డెఫినెట్ గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ ఏమని డెఫినెట్ గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను ఆ సంబంధిత శాఖ మంత్రులను ఆ కాంట్రాక్టర్లను అందర్ని కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్ గా శిక్షిస్తాం ఓ ఈ రకంగా ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్ గా చేస్తాం సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండు నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్ గా మేడిగడ్డ విషయంలో అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష ప్లీజ్ రాజగారు రాజగారు ప్లీజ్ 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 మధు మధు గారు అక్కడ మాట్లాడుతున్నారు కూర్చోబోయా అక్కడ మాట్లాడుతుంది కదా మీరు అధ్యక్ష ధన్యవాదాలు నేను పర్మిషన్ ఇస్తున్నానమ్మా అధ్యక్ష ఐ యామ్ గివింగ్ పర్మిషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా సహచర సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణమెవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది నచ్చితే నజరానా నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాను మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నా అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తిండ్రు తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి హామీలిచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీని వేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారంటీ గతంలో ఇచ్చినాం ఇప్పుడు కూడా ఆ గ్యారంటీ కట్టుబడి ఉన్నాం మేనిఫెస్టోలో కూడా మేము స్పష్టంగా చెప్పినాం అదేవిధంగా ఎంఐఎం సభ్యులు చాలా విషయాలు ప్రస్తావించారు నేను తప్పకుండా మై గుజారిస్ కర్తవ్ మేరా సాత్యంసే ఎంఐఎం పార్టీ వహపర్ బి అక్బరుద్దీన్ ఓవైసీజీ బోత్ సారే ముద్దే ఉఠాయ్ వహాం పర్ ఫిర్ క్లారిఫికేషన్ మే బోల్నే కే లియే ముజే జ్యాదా మౌకా నహీ మిలా యహాం పర్ బి డబుల్ బెడ్రూమ్ కే ఔర్ గరీబ్ కే జో మైనారిటీ కార్పొరేషన్ మే చెక్ దియే బౌన్స్ హో గే హమ్ పహలే సే యహీ బోల్ రహే యే నకలీ సర్కార్ హై నకలీ చెక్ దేనే మే మాహిర్ హై వై 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 సర్కార్ మే బోల్ రహా హూం జో సర్కార్ భాయ్ చెక్ కౌన్ దియే నే నే ఆప్ లోగ్ సమజ్ రహే నహీ
चेक किसने दिए? जो नकली चेक किसने दिया? हम तोड़ी दिए। मैं इसीलिए बार बार झूठे वादा करने वालों को ज्यादा भरोसा मत करो, ऐसा दोस्ती गलत है बोल के मेरा साथियों को बार बार मैं गुजारिश किए। अभी नतीजे आप आंखों के सामने दिख रहा है। आप दोस्त समझ कर गले मिलाया, वो नकली चेक दे के आपको धोखा दिए। इसीलिए मेरा माइनॉरिटी भाइयों से एक ही गुजारिश है, 4% रिजर्वेशन माइनॉरिटी वेलफेयर के लिए हम लोग दिए। माइनॉरिटी कॉरपोरेशन हम ही ने बनाया। आगे भी जो चेक्स आपको मिले बाउंस हो गए बराबर, ज़रूर वो पूरा डिटेल मैं ले लेता हूँ। मेरा पेशी में भी एक माइनॉरिटी वेलफेयर को देखने के लिए एक आईपीएस सीनियर आईपीएस ऑफिसर को हमारे पेशी में हम ले लिए। आपको जो भी मुद्दा है, अभी नहीं कभी भी ज़रूरत पड़े तो 10 to 7 सात बजे तक, 10 बजे से लेकर 7 बजे तक वो दफ्तर में बैठेगा। आप लोग जो भी आम जनता के लिए, गरीब लोगों के लिए जो भी मुद्दा उठाए, यहाँ सरकार गरीब लोगों के लिए काम करने के हम तैयार है। अब जो भी लाए हम पूरा, अब जो मुद्दे उठाए जो डबल बेडरूम के बाकी के चीज़ों में हम वेलकम कर रहे हैं। और ये ड्रग्स के बारे में आप जो खुल के हमको मदद दिए, मैं भी धन्यवाद देना चाहता हूँ, क्योंकि ऐसे कामों में ये सब सारे राजनीति के बारे में ये चर्चा करने का समय नहीं है। आप लोग जो खुल के आगे आए, हम भी आपके साथ लेकर, क्योंकि ये इरैडिकेट करना बोले तो हैदराबाद शहर में ज़्यादा से ज़्यादा केसेस यहाँ ही हो रहे हैं। हैदराबाद शहर में जितने सारे इलेक्टेड रिप्रेजेंटेटिव है सबके साथ लेकर मैं आगे चलना है। आपका भी मदद मैं ज़रूरी लेता हूँ। मेरे ऑफिसरों को भी मैं बोल देता हूँ कि आपसे अगर कुछ भी मदद ज़रूर पड़े, कोई बंदा उधर के इधर के कहीं के रहा तो, आप लोगों का जान पहचान का भी रहा तो पुलिस हवाला करने के लिए आपका भी हम मदद ले लेंगे। बोलते सर, अभी बहुत सारे हैं, अभी क्लारिफिकेशन के बारे में जो वो मुद्दा उठाए वो बात करेंगे। आगे आने वाले दिनों में और बहुत सारे चर्चा होने वाले, वो चर्चा में आप जो मुद्दा उठाएंगे हम जब का जब उसके बारे में सरकार का क्या राय है हम बहुत क्लियर कुल्ला मैं बोल देता हूँ। मैं कोई छुपा के इधर उधर नहीं है, मैं कुल्ला बोल देता हूँ। मेरा आदत है किसी को वो डराए जैसा, धमकाए जैसा, ऐसा कुछ होता है मेरा टोन वैसे है, क्योंकि मैं गांव से आया। गांव के जो आदमी जो बोलने का ढंग रहता है, मैं किसान का बेटा हूँ तो इसीलिए मेरा ढंग ऐसा है कि मैं अमेरिका में जाके इंग्लिश में नहीं पढ़ा, मैं तेलुगु मीडियम में सरकार स्कूल में छोटे गांव में पढ़ के इतने दूर आए। मैं नलमला फॉरेस्ट से आए, सो जंगल से आए, सो एक स्टूडेंट हूँ, एक किसान का बेटा हूँ। इसीलिए मेरा जो सोच है, जो दिमाग में दिल में है, वही बात मैं दिखाता हूँ। किसी को कि जो गुनहगार है उनको डर लगना है, जो जरूर उसके बारे में वक्फ बोर्ड लैंड के भी हम लोग जो आपके कंप्लेंट्स जो स्पेसिफिक केसेस हम जो देंगे, हम एग्जामिन कर देंगे, जो करना है कार्रवाई करना है हम लोग कर देंगे। అదే విధంగా నర్సిరెడ్డి గారు కూడా స్కూల్ సర్వీసెస్ మ్యాటర్ మీద, సిపిఎస్ మీద జీతాలు మొదటి తారీఖు చాలా విషయాలు ప్రస్తావించారు, ఒకేసారిగా అన్ని సమస్యలు పరిష్కరించే దాని మీద మాట్లాడారు. డెఫినెట్గా ఓపెన్ మైండ్తో ఉన్నాం. సిపిఎస్ని రివైవ్ చేయడం కానీ, 317 జీవోల విషయంలో కానీ ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చ. గతంలో ఏ విధంగా అయితే టీచర్ సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రులే వాళ్ళతో కూర్చొని చర్చించి మీరు లేవనెత్తిన అంశాలను పరిష్కరించే విధానం ఉందో తిరిగి పునరుద్ధరిస్తాం. ఎమ్మెల్సీలతో పాటు టీచర్ల సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ విషయాలన్నిటిని కూడా వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ విద్యా విధానంలో ఉపాధ్యాయుల మధ్యలో ఉన్న సమస్యల్ని, వాళ్ళు ఏమేమి ఎదుర్కొంటున్నారో వాళ్ళతోనే అవసరమైతే ఒక 4 గంటలు కూర్చొని అధికారులను కూడా, నిర్ణయాలు చేసే అధికారులను, చీఫ్ సెక్రటరీతో సహా మిగతా అధికారులందరినీ కూడా పిలిచి మీతోని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మీరు లేవనెత్తిన అంశాలు, అందులో ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని అన్నిటిని కూడా అక్రాస్ ద టేబుల్ వాటిని పరిష్కరిస్తాం. అదేవిధంగా శంభీపూర్ రాజు గారు వికలాంగుల విషయము అన్నారు. వికలాంగులది ఆల్రెడీ అవకాశం ఉన్నది, ఇంకా ప్రత్యేకంగా వికలాంగులకు ఏమైనా ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేయాలన్నా కూడా ఈ ప్రభుత్వము ముందుకు వస్తుంది.